మ్యూజియం ఎంట్రన్స్ ఇది, ఇన్ అండ్ అవుట్ ఇటుగా వెళ్ళాలి అండ్ మొత్తం అయిపోయాక చూసి ఇటు రస్మస్ అవుట్ చేయాలి. ఇది 13వ తారీఖు 3వ నెల 1971లో స్థాపించడం జరిగింది. రేవన్ డాక్టర్ ఫాదర్ ఆఫ్ సుందరం అంట, ఈ మ్యూజియం పెట్టే ఫాదర్. ఆరోగ్యం అమ్మా, ఆవే మరియా అమ్మా, 10 సంవత్సరాలు అయిందంటమ్మా వీళ్ళకి. ఏ తంతు అంట, చాలా మంది కూడా చాలా మాటలుగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు కదా, అలాంటి తినిపిస్తానని చెప్తే ఇగో ఈ బంగారం ఇయ్యాల, టచ్ చేయకమ్మా ఓకేనా, ఇగో ఇక్కడ ఉంది కదా సేమ్ ఇలాగే అర్పించడం. ఇగో ఈ కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఆ రింగ్ ప్రెజెంటేషన్ చేశారు. ఈ బర్త్డే బాబు ఉన్నాడు కదా, ఆ బాబా సెలూన్ ప్రెజెంటేషన్ చేశారు. చూస్తారు చూస్తారు అది వెనకాల ఉన్నాడు చెయ్యా, ఎలా మూసేసి అంత చూడు అంత ఇలాగా ఇది అమ్మా కాలు చూసావమ్మా, ఇది ఫ్రాక్చర్ అయింది. సో మళ్ళీ మా కొడుకుని తిరిగి నడవగలడు అనుకున్నప్పుడే కాళ్ళు ఇలా అరిపిస్తారు. వస్తున్నారు ఇది వేలంగిణి మాత మ్యూజియం. ఇవి మనం ఏమైనా అనుకుంటే పనులు కరెక్ట్గా అయిపోతే సో వాటికి మనం ఇవ్వాలని చెప్పి అనుకునే వస్తువులు ఇవి. ఇవన్నీ కూడా మ్యూజియంలో పెట్టి ఆ గ్లాసెస్ని ఏమి టచ్ చేయకూడదు. నెక్స్ట్ ఇది వీడియో తీయడం చాలా చాలా కష్టం కానీ పిల్లలు పుట్టినోళ్ళకి ఆరోగ్యం బాగోకపోయినా తల్లికి కళ్ళు వస్తుంది వస్తుంది సంతు అది వస్తుంది హాఫ్ డాక్టర్ సెట్. ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, అగో మెడ్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నైలోని ఒక ఆవిడ డాక్టర్ అయినందుకు వెన్నుతో అలా ఇచ్చారు. అలాగే పాపాయి చాలా సంవత్సరాల తర్వాత పుట్టినందుకు ఆ పాపాయికి ఉయ్యాల ఇస్తామని మొక్కుకుంటే ఆ ఉయ్యాలని ఇప్పుడు అర్పించారు. పెండు ఉయ్యాలలు ఇది చాలా చాలా బాగుంటుందండి, మీరు బ్లెస్ చేసుకోండి. వేలంగిణి మాత, వేలంగిణి మాత దీవించి ఉద్యోగం ఇప్పించినందుకు అమ్మ మీ పాదాభివందనాలు. ఆ అబ్బాయి పేరు జీవన్ జోహార్ అంట, రాజమండ్రి అబ్బాయి. ఆ అబ్బాయికి పైలట్కి జాబ్ వచ్చినందుకు వెండిది విమానం తల్లికి కానుకగా ఇచ్చారు. చాలా సత్యమైన పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఫ్యామిలీ అంట, అందుకు వెండిది గుండెకాయ ఇస్తా అని చెప్పి ఆవిడ సత్యమైన తల్లి చూసా ఆపి ఆపించాలి.